చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భీమ్, అంబేద్కర్ ఆశయాలను అల్దాం, అల్దాం, అంబేద్కర్ ఆశయాలను అల్దాం, అల్దాం, అంబేద్కర్ ఆశయాలను అల్దాం, అల్దాం. నిన్ననే భారతదేశం అంతా గొప్పగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటే నేడు రాంపల్లి గ్రామంలో మరి ఈ యొక్క కీడు అనేది అంబేద్కర్ విగ్రహం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈరోజు భారత రాజ్యాంగం, ఓబీసీలు, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ ఉందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీలు తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. చేశారు. ఇలాంటి వ్యక్తులు కూడా దేశానికి కూడా చాలా చీడు. ఇలాంటి వ్యక్తులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా ఈరోజు ఆ అంబేద్కర్ ఆశయాలతోటి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాము. అలాంటి మహానుభావుని కూడా ఈరోజు ఆయన విగ్రహాన్ని కూడా కూడగొట్టడం చాలా బాధాకరం. వాళ్ళను కూడా వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని. ఇలాంటిది మరి ఎక్కడెక్కడో సమస్యలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలు కూడా జరగకుండా వాళ్ళను చట్టము తన పని తాను చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి చేసిన వ్యక్తులను కూడా ప్రతి ఒక్కరిని సహకరించొద్దని, వాళ్ళను కఠిన శిక్షలు విధించాలని కోరుతూ ఈరోజు కూడా మేము అంబేద్కర్ ఆశయాలతోటి ఉన్నత స్థాయితో వచ్చాము. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా ఒక స్థాయిలో ఉన్నాము. ఇలా రిజర్వేషన్ పొందినామంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన మహానుభావుడు. అలాంటి వ్యక్తిని కూడా విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా బాధాకరము. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటూ ఇంతటితోటి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.